अमरावती నుంచి ఢిల్లీకి వెళ్ళిన వారు రైతులు ఎలా అవుతారని మంత్రి సీదరి అప్పలరాజు ప్రశ్నించారు. ముమ్మటికి వాళ్ళు పేడ్ ఆర్టిస్టులేనని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేతపై కృష్ణదాసు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా టీడీపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి అప్పలరాజు టీడీపీ నేతలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. విశాఖలో రాజధానిని టీడీపీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. మన డిప్యూటీ సీఎం గౌరవనీయులు రెవెన్యూ శాఖ మాచులైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళ సొంత మనుషుల మధ్య యథాలాపంగా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి అదేదో దాసన్న బూతులు మాట్లాడేశారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని కొన్ని ఛానల్స్ ప్రచరించడం, దానిపైన జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతిస్పందించి ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అన్నట్టు నరసనపేట పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకు దారి తీసేట్టుగా ప్రవర్తించడం, వీటన్నిటి మీద సాచర్ మిత్రులు అన్ని విషయాలను కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా వివరించడం జరిగింది. ఎవరికైనా దమ్ముంటే చంద్రబాబుకైనా సరే నేను రాజీనామా చేసి వస్తాను, నా మీద పోటీ చేసి గెలమనండి, అమరావతి అన్నటువంటి ఎజెండా మీదని చెప్పి దాసన్న ఒక సవాల్ విసిరే. ఏమి ఆ సవాల్ ఎందుకు మీరు స్వీకరించరు? ఆ సవాల్ గురించి మీరు ఎందుకు చర్చించరు? ఇది కదా మనం చర్చించాల్సిన అంశం. రాజధాని గురించి కదా మనం చర్చించుకోవాలి. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కావాలన్నటువంటి అంశం మీద కదా మనం చర్చించుకోవాలి. దాన్ని విడిచిపెట్టి తానా అంటే తందాని అనుకుని మీరు రోడ్ల మీదకి వచ్చేస్తారా? ఈ జిల్లా పరువు మంట కలిపేస్తారా? మీరు ఈ జిల్లా పెద్దగా ఉన్నటువంటి దాసన ప్రతి